गौरव मुख्यमंत्री गारु रूल 77 కింద ఒక ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు आदेश अति ముఖ్యమైన తీర్మానం ఇది బైఫర్కేషన్ జరిగిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రొవిజన్స్ ని అందులో కూడా ఇబ్బందుల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోమని కోరుతూ సెంట్రల్ గవర్నమెంట్ కి తీర్మానం ఆదేశ రాష్ట్ర రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సభ ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో పేర్కొన్న అన్ని హామీలను అప్పటి ప్రధానమంత్రి 22/2014న రాజ్యసభలో ప్రకటించిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని కోరుతుంది ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం రెండు ఆర్థిక వనరుల కొరతను అధిగమించేందుకు నిధులను విడుదల చేయడం మూడు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2018 లో పూర్తి చేయడం నాలుగు పారిశ్రామికీకరణకు ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు పన్ను రాయితీలు తదితర ప్రోత్సాహాలు చేపట్టడం ఐదు నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించడం ఆరు రాయలసీమ మరియు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వడం ఏడు షెడ్యూల్ 13 లో ప్రతిపాదించిన అన్ని విద్యా సంస్థల ఏర్పాటు మౌలిక వసతుల సకాలంలో పూర్తి చేయడం ఎనిమిది విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు తొమ్మిది శాసనసభలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225 కు పెంచడం పది విద్య మరియు ఉపాధికి సంబంధించి స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుకు సవరణ పదకొండు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు దుగ్గిరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు 12 గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు మరియు గ్రేహౌండ్స్ కు నూతన క్రియాశీల విభాగాల ఏర్పాటు మరియు అదనపు పోలీసు బలగాల పెంపునకు పోలీసులకు సహకారం 13 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో పేర్కొన్న సెక్షన్ 8 అమలు 14 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో పొందుపరిచిన షెడ్యూల్ 9 10 లో పేర్కొన్న సమస్యలకు చెందిన ఆస్తులు అప్పులు ఉద్యోగాలను సక్రమంగా సహేతుకంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టడం 15 రాష్ట్రానికి వెలుపల ఉన్న ఆస్తుల పంపిణీ 16 రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం 17 పన్నుల రాబడిలో వ్యత్యాసాలను చక్కదిద్దుతూ పునర్విభజన చట్టానికి సవరణలు చేయడం విభజన చట్టంలోని అన్ని అంశాలను మరియు పార్లమెంట్లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేసి పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకునేంత వరకు చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ సభ తీర్మానిస్తుంది అధ్యక్ష ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తీరు ఇప్పటికి కూడా ఎవరూ మర్చిపోలేకపోతున్నాం ఇందులో నుంచి కోలుకోలేకపోతున్నాం ఆ రోజు రాష్ట్ర విభజన
ఒక హేతుబద్ధత లేదు, ఎవరితో సంప్రదింపులు లేవు, ఎవరికి స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రజలు వారితో ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ లేక తీసుకోలేదు. అదే మార్గా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక విభజన జరిగినప్పుడు, ఒక కుటుంబ విభజన జరిగిన ఒక పద్ధతి ప్రకారం ఆస్తులు కానీ అప్పులు కానీ అవకాశాలు కానీ లేకుంటే మొత్తం కూడా పంపకాలప్పుడు పెద్ద మనుషులు కూర్చొని అందరికీ ఆమోదయోగ్యంగా చేస్తారు. అలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా పోవడం చాలా తొందరగా ఒక పద్ధతి లేకుండా ఆ రోజు జరిగింది. ఇప్పుడు కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. పార్లమెంటు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి టీవీలు కూడా ఆపేసి ఇష్టానుసారంగా అర్ధ గంటలో ఈ యొక్క తీర్మానం పాస్ చేసిన సందర్భాలు ఇప్పుడు కూడా మనకు గుర్తున్నాయి దేశ. అదే మాదిరిగా ఆ రోజు మనం ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా మాకు అన్యాయం జరుగుతుంది, చాలా ఇబ్బందులు పడతామని ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా చేసిన సందర్భం అది. అదే మరి గద్దేశ ఆ రోజే ప్రజలు కూడా గట్ ఫీలింగ్తో ప్రతి ఒక్కరూ ఆవేదనకు నిర్వీర్యానికి లేకుంటే అభద్రతాభావానికి లోనయ్యారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళకి ఫిగర్స్ తెలియవు, కానీ ఫిగర్స్ తెలియవు కానీ మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మేము చదువుకునే అవకాశాలు ఉండవు, లేకపోతే కొత్త రాజధాని లేదు, ఆదాయం లేదు, ఆదాయం వస్తున్న నమ్మకం లేదు, రేపు రాబోయే రోజుల్లో మాకు పింఛన్లు వస్తాయా, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయా, ఏమవుతున్నారో ఒక ఆవేదనకు గురయ్యారు దేశ, అభద్రతా భావానికి గురయ్యారు. అవన్నీ కూడా వాస్తవంగా లెక్కలకు పోతే ఇది కూడా వాస్తవాన్ని చేయలే పరిస్థితుంది దేశ. ఈరోజు పరకాపిట ఇన్కమ్ అధ్యక్ష, ఏదైనా మెజర్ చేసినప్పుడు పరకాపిట ఇన్కమ్ మనం మెజర్ చేస్తాం అధ్యక్ష. ఆ పరకాపిట ఇన్కమ్ చూస్తే ఈరోజు మొత్తం రాష్ట్రాలన్నీ చూసినప్పుడు సౌత్ ఇండియా రాష్ట్రాలు మాత్రం చెప్తున్న అధ్యక్ష, ఈ రాష్ట్రాలు చూసినప్పుడు 14 15 15 16 ఇంకా రాలేదు, 14 15 అధ్యక్ష మంది పరకాపిట ఇన్కమ్ 95,689 రూపాయలు. తెలంగాణది 129,182 రూపాయలు, తమిళనాడు 135,806 రూపాయలు, కర్ణాటక 130,897 రూపాయలు, కేరళ 38,390 రూపాయలు. ఈ సంవత్సరం గ్రోత్ను బట్టి మళ్ళీ ఇది పెరుగుతుంది. అంటే ఈరోజు మన రాష్ట్రాన్ని మనం చూస్తే దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడున్నాం, అది కూడా 30,000 నుంచి. తెలంగాణకు మనకు చూస్తే దగ్గర దగ్గర దేశ ఒక 35,000 ఉంటుంది, ఇంకా మిగిలిన రాష్ట్రాలు చూస్తే ఇంకా ఎక్కువ ఉంది, 40,000 అట్లుంది. అదే మరికి ఈరోజు చూస్తే తెలంగాణ కర్ణాటకను చూస్తే మోర్ ఆర్ లెస్ సేమ్ ఒక పరిస్థితికి వచ్చారు. అదే మరికి అధ్యక్ష విభజన జరిగిన రోజున మొత్తం ఆదాయం ఒకసారి చూస్తే, జనాభా ఒకసారి చూస్తే 42.6% జనాభా తెలంగాణ అధ్యక్ష. వారికి ఆదాయం మీరు చూస్తే 53.1 దేశ ఆంధ్రప్రదేశ్ జనాభా 58.32%. ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో డివిజన్ అయిన తర్వాత ఆ ఆదాయం చూస్తే 46.6%. అదే తెలంగాణ 41.68% పాపులేషన్, వాళ్ళ ఆదాయం 53.40. అంటే జనాభా ఎక్కువ ఉండే రాష్ట్రానికి ఆదాయం తక్కువ, అదే మరి జనాభా తక్కువ ఉండే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి దేశ ఇంకొక పక్కన మీరు చూస్తే డెట్ ఈక్విటీ రేషియో జిఎస్టిపిలో అప్పులు ఎంత వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్కి 19.4%, తెలంగాణకి 18.1%. ఇంకొక పక్కన దేశ ఇవి రెండు విషయాలే కాకుండా సెక్టరల్గా కూడా ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ చూసుకుంటే ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ అర్బన్ పాపులేషన్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 29% మాత్రం అర్బన్ పాపులేషన్ ఉంది, కర్ణాటక తెలంగాణ 39% ఉంది, తమిళనాడు కేరళ 48% ఉంది.
40% అర్బన్ పాపులేషన్ ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అర్బన్ పాపులేషన్ అన్నిటికంటే కూడా సౌత్ ఇండియాలో మనమే తక్కువగా ఉన్నాం. ఇంకొక పక్కన చూస్తే దేశ ఇవన్నీ కూడా అగ్రికల్చర్. ఒకసారి అగ్రికల్చర్ చూస్తే అన్ని రాష్ట్రాల్లో మంది జీఎస్డిపి కాంట్రిబ్యూషన్ లో 27.84 అదే మరిగ తెలంగాణ 20.56 కర్ణాటక 13.99 కేరళ 13.67 ఇండస్ట్రీ చూస్తే ఆంధ్రప్రదేశ్ 21.13 తెలంగాణ స్టేట్ 25.20 కర్ణాటక 25.32 కేరళ 20.16 సర్వీస్ సెక్టర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 51 తెలంగాణ 54.24 కర్ణాటక 60.66 కేరళ 66.17 ఎక్కడైతే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో టాక్సేషన్ కూడా కొంత తక్కువ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది టాక్సేషన్ ఎక్కువ వస్తుంది. సర్వీస్ ట్యాక్స్ గాని లేకపోతే వాట్ గాని ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి దేశంగో పక్కన చూస్తే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్ 2014-15 చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దగ్గర దగ్గర 51.29% మిగిలిన తెలంగాణకు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయం 4 లక్షల జీవీఏలో ఆంధ్రప్రదేశ్ 4,93,641 ఉంటే తెలంగాణ 4,68,656 వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి దేశ బ్రాడ్గా మీరు చూస్తే 2013-14 కంబైన్డ్ స్టేట్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 23% ఉంటే డివైడ్ అయిన తర్వాత లెక్కేసుకుంటే అదే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ 29%. ఇండస్ట్రీ రెండు సమానంగా ఉన్నాయి. సర్వీసెస్ కంబైన్డ్ స్టేట్లో 53% ఉంటే ఆంధ్రప్రదేశ్ 47% వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈ ఫిగర్స్ ఎందుకు ఇచ్చానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రాకుండా ఆదాయాన్ని పెంచుకోలేము. అర్బన్ పాపులేషన్ పెంచుకోకుండా ఆదాయం పెరిగే పరిస్థితి లేదు. అన్ని విధాల మనం డిసడ్వాంటేజ్ పొజిషన్లోకి వచ్చాం. పర్ క్యాపిట ఇన్కమ్ అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 35,000 నుంచి 40,000 రూపాయలు తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వాళ్ళు మనకంటే ముందు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. సిటీస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎక్కడన్నా డెవలప్మెంట్ అయిందంటే ఏ సిటీ ఉంటే ఆ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు కర్ణాటక ఉంది, ఒక బెంగళూరు సిటీ ఉంది, తమిళనాడు ఉంది, ఒక చెన్నై సిటీ ఉంది, తెలంగాణ ఉంది, ఒక హైదరాబాద్ సిటీ ఉంది. మనకు అలాంటి సిటీస్ కూడా లేకుండా పోయిన దేశం. అలాంటప్పుడు మనం ఒక పక్కన ఒక రాజధాని అర్బన్ డెవలప్మెంట్లో ఒక సిటీని డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇండస్ట్రీకి సర్వీస్ సెక్టర్కి పెంచుకోవాలి. దానివల్ల కొంత ఆదాయం పెరుగుతుంది, మళ్ళా క్రాస్ సబ్సిడీకి వస్తుంది. అదే మరి అర్బన్ పాపులేషన్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది దేశ. ఈ సందర్భంలో దేశ ఇప్పుడు మనం చూసినప్పుడు ఒకటి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆ రోజు పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. అంటే దీని మీద బిల్లులో పెట్టలేదు, కానీ ఆ రోజు ఏదైతే లోకసభలో జరిగిన విధానం పైన పార్లమెంట్లో ఆనాటి బీజేపీ లీడర్స్ నిలదీయడం, గట్టిగా ఫైట్ చేయడం, ఫైట్ చేసిన తర్వాత ఆనాడు ప్రధానమంత్రి ఓరల్ అష్యూరెన్స్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం, ఈ ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు దేశ. ఆ విషయం కూడా చాలా స్పష్టంగా ఆ రోజు ఉంది. అందులో కూడా చెప్పినట్లు మీరు చూస్తే ఈ యొక్క రాజధాని మనం ప్రత్యేక హోదా అవసరం, ఈ ప్రత్యేక హోదాకు కావాల్సిన అన్ని పనులు కూడా మేము తీసుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పే పరిస్థితి వచ్చింది దేశ. రెండవ దేశ ఆర్థిక వనరుల కొరతను అధిగమించేందుకు నిధులు విడుదల చేస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు చూస్తే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల నిధులు కొరత ఉంది.
ఒక పక్క నేను ఇంత ముందు స్ట్రక్చరల్ ఇచ్చి చెప్పాను ఆ రోజు వీళ్ళు ఇచ్చిన హామీ ది సెక్షన్ 46(2) ఆఫ్ ఏపీఆర్ యాక్ట్ 2014 యాజ్ ఆర్డైన్డ్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ గ్రాంట్స్ హావింగ్ రిగార్డ్ టు ది రిసోర్సెస్ అవైలబుల్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఏపీ ఫర్ 2014-15 ఇన్ అడిషన్ ది ప్రైమ్ మినిస్టర్ హెడ్ అష్యూర్డ్ ది పార్లమెంట్ దట్ ది రిసోర్స్ గ్యాప్ that may arise in the successor state of AP in the very first year, especially during the period between the appointed day and the accepted day of the 14th Finance Commission recommendations by the Government of India, will be compensated in the regular budget, Union Budget 2014-15. Deeni prakaram adesha aanati governor ga unnatundi vyakti president rule lo unnappudu దగ్గర 14,000 కోట్ల రూపాయల లోటు ఉంటుందని రికమెండ్ చేశారు అధ్యక్ష దానిపైనే బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు అధ్యక్ష రెండో అధ్యక్ష ఇటీవల ఏజీ కూడా ఒక ఆడిట్ చేసి మార్చి 31, 2015కి 16,079 కోట్లు డెఫిషిట్ ఉందని చెప్పి వారు కూడా రిపోర్ట్ ఇచ్చారు దీనిపైన 2,303 కోట్ల రూపాయలు ఇప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు డబుల్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఇది కాకుండా ఇంకా ఇందులో ఏజీ చెప్పిన ప్రకారం 13,776 కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది దేశ అదే మరిగా దేశ ఫైనాన్స్ కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2019 లో కూడా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ప్రారంభం నాటికి పెద్ద పెద్ద స్టేట్స్ లో ఒక ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుంది అప్పటికి ఆదాయం డెవలప్మెంట్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా 2019 కూడా తక్కువ ఉంటుందని వారు కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది దేశం అదే మరొక దేశం ఈ రోజు ఇంకో పక్క చూస్తే జాతీయ ప్రాజెక్ట్ గా పోరవరం ప్రాజెక్ట్ ని ఆ రోజు యాక్ట్ లో చాలా స్పష్టంగా పెట్టారు యాక్ట్ లో పెట్టిన తర్వాత ఆ యాక్ట్ ప్రకారం దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ఆ రోజు సెక్షన్ 90 ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయడం ఈ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టారు కానీ పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ముంపుకు గురయ్యే గ్రామాలని మండలాలని ఆ రోజు యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టారు ఆ రోజు నేను కూడా ఎలక్షన్స్ అవుతానే ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు ప్రమాణ స్వీకారం అవుతానే వారిని రిక్వెస్ట్ చేశాం మీరు గాని ఆ 7 మండలాలు గాని ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్ జరగదు పోలవరం ప్రాజెక్ట్ గాని చేయలేకపోతే మేమందరం కూడా చాలా మేము ఉండి కూడా లాభం లేదని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే ఐ యామ్ వెరీ హ్యాపీ అధ్యక్ష ఆ రోజు పార్లమెంట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొదటి క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్న తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు చేశారు అధ్యక్ష ఆ రోజు కానీ ఆ ప్రాజెక్ట్ కానీ అది కానీ రాకపోయింటే ఈరోజు ఆ ప్రాజెక్ట్ వచ్చే సమస్య లేదు అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ రెండు రాష్ట్రాలు ఒప్పుకోవాలి ఈ సమస్య శాశ్వతంగా ఉండేది అలాంటిది ఆ రోజు దానివల్ల ఈరోజు పోలవరం ఒక రియాలిటీ అయింది ఇంకా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి దానికోసం నేను ఛత్తీస్గఢ్ కూడా వచ్చాను ఆ సీఎంను కోరాను అదే మరి ఒరిస్సా కూడా దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నారు మనం దాంట్లో కూడా కోర్టులో కూడా ఒక రిట్ ఉంది అయినా కూడా ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్న దిశ ఇప్పటికీ 2,094 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత మునిపి ఇచ్చింది కానీ ఇప్పుడు ఇస్తామనింది కానీ మొత్తం చూసి శాంక్షన్ అయింది కానీ 645 కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇంకా 1,449 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది ఈ ఇయర్ బడ్జెట్లో మనం కోరేది ఎట్టి పరిస్థితుల్లో 2018 పూర్తి చేయాలని 3,500 కోట్లు ఈ బడ్జెట్లో మనం పెట్టుకోవడం జరిగింది దీనికి రీఎంబర్స్మెంట్ ఏమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాం అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు సంబంధించి 2018కి మిగిలిన చిన్న చిన్న పనులు ఉంటే ఉండొచ్చు కానీ ఫేజ్ 1 అంటే అందుకే చెప్పాం అధ్యక్ష నీళ్లు గ్రావిటీతో విశాఖపట్నానికి పోవాలి కృష్ణాకు రావాలి మేజర్ వర్క్స్ అయిపోవాలి
2018 పూర్తి చేయాలని మిషనరీ మొబిలైజ్ చేశాం స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి దీనికి నిధులు ఉంటే 2018 కి పూర్తి చేయడం కష్టం కాదు తప్పకుండా జరుగుతుందని చెప్పు కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా అదే మార్గ అధ్యక్షా పారిశ్రామికరణ కోసరం అదే మార్గ పారిశ్రామికరణ వస్తే తప్ప అభివృద్ధి కాదు కాబట్టి పన్ను రాయితీలు ఇవ్వమని చెప్పి మనం కోరాము అధ్యక్షా ఆ ఇన్సెంటివ్స్ అన్నిటి కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చూసినప్పుడు సెక్షన్ 94(1) ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 స్టేట్స్ The central government shall take appropriate fiscal measures, including tax incentives, to promote industrialization and economic growth. Similarly, Section 46(3) of the Act has enjoined the central government shall, while considering the special development package for the successor state of Andhra Pradesh, provide adequate incentives in particular for Rayalaseema and North coastal regions of that state. The Prime Minister had assured that appropriate fiscal measures, including tax incentives to promote industrialization and economic growth, will be provided to Andhra Pradesh. The incentives will be along the lines section to some other states. దీని పైన దేశ ఇప్పటికి ఇచ్చింది 15% అడిషనల్ యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ ఇచ్చారు 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇచ్చారు దేశ మనం ఈరోజు అడిగేది ఉత్తరాఖండ్ హిమాచల్ ఏది ఇచ్చారో సెన్ వాట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇవ్వమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదే మరి అధ్యక్ష రాయలసీమ మరియు మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వడం ఇది కూడా అధ్యక్ష మీరు చూసినప్పుడు ఈ జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి దీనికి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్దేశంతోనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బిల్లు పెట్టారు దాన్ని ఇమ్మని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికి మనకి ఇచ్చింది 50 కోట్ల రూపాయల చొప్పున రెండు విడతలు అంటే ఫస్ట్ టైం 7 జిల్లాలకు 350 కోట్లు ఇచ్చారు రెండోసారి 50 కోట్ల రూపాయల చొప్పున 350 కోట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఏదైతే ఆ రోజు వేరే స్టేట్స్కి ఇచ్చారో ఆ విధంగా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దేశ ఈ రోజు ఇందులో పెట్టిన దేశ సెక్షన్ 46(3) ఆఫ్ ఏపీఆర్ యాక్ట్ 2014 స్టేట్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ వైల్ కన్సిడరింగ్ ది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ అడిక్వేట్ ఇన్సెంటివ్స్ ఇన్ పర్టికులర్ ఫర్ రాయలసీమ అండ్ నార్త్ కోస్టల్ రీజియన్ ఆఫ్ ద స్టేట్ ఫర్దర్ ది సెక్షన్ 94(3) ఆఫ్ దిస్ యాక్ట్ యాజ్ అప్టైన్ The central government shall support the programs of the development of backward areas in the successor states, including expansion of physical and social infrastructure. The Honorable Prime Minister assured that special development package for backward regions of AP, in particular to Rayalaseema and North Coastal districts, will be on the lines of Koraput, Bolangiri, Kalahandi special package and the Bundelkhand special package in MP and UP. ఇది దేశారో చెప్పింది దాని ప్రకారం మనం రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అక్కడ ఏ విధంగా ఇచ్చారో అప్పట్లో ఏ విధంగా ఇచ్చారో దానికంటే ఈ రెండు ప్రాంతాలు కూడా బాగా వెనుకబడి ఉన్నాయి అదే అసిస్టెన్స్ ని ఎక్స్టెండ్ చేయాలని చాలా స్పష్టంగా మనం కోరుతున్నాం అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు షెడ్యూల్ 13 లో ప్రతిపాదించిన అన్ని విద్యా సంస్థల్ని ఇవ్వాలని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష దీనికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇచ్చారు అవి కూడా మనం చూసినప్పుడు ఎన్ఐటి వెస్ట్ గోదావరిలో క్లాసెస్ స్టార్ట్ అయినాయి అదే మరి 7 కోర్స్ మనం శాంక్షన్ చేసి దానికి ఏ విధంగా ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40 కోట్ల రూపాయలు 16-17 బడ్జెట్లో పెట్టారు ఐఏఎం విశాఖపట్నం క్లాసెస్ స్టార్ట్ అయినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30 కోట్ల బడ్జెట్లో పెట్టారు మనం కూడా ల్యాండ్కు కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం అధ్యక్ష IIIT కర్నూలు క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఇప్పటికి 2.9 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసాం కాంపౌండ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 కోట్లు ఇచ్చారు అదనంగా ల్యాండ్ ఇచ్చాం IIT తిరుపతి క్లాసెస్ స్టార్ట్ అయినాయి
7.9 క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేశాం. కాంపౌండ్ వాళ్ళకి ల్యాండ్ కూడా ఇచ్చాం. 40 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు. ఐజర్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. 6.5 క్రోర్స్ శాంక్షన్ చేశారు. కాంపౌండ్ వాళ్ళకి మనం ఇచ్చాం. వాళ్ళు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ల్యాండ్ మనం ఇచ్చాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ విజయవాడ గుంటూరులో ల్యాండ్లో స్టార్ట్ చేశాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 37.5 కోట్లు ఇచ్చారు. దేశం 20 దేశ ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఈ రెండు కూడా మనం 5 కోట్లు ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 కోటి సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. సెంట్రల్ యూనివర్సిటీకి మనం ల్యాండ్ ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 కోటి పెట్టారు. అనంతపురంలో పెట్రోల్ యూనివర్సిటీకి మనం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశాం. ఇంకా వాళ్ళు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అమరావతిలో ఫౌండేషన్ ఇస్తాం. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఐడిఎం గుంటూరులో క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. దీనికి కూడా డబ్బులు పెట్టి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా దేశ ఇంకా 2-3 ఇన్స్టిట్యూషన్స్లో కస్టమ్స్ అకాడమీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, ఇంకా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఓషనోగ్రఫీకి సంబంధించిన నెల్లూరులోకి ఇన్స్టిట్యూట్ కానీ, ఇంకా ఒకటి మనకు నెల్లూరులో పెద్ద ఎత్తున ఫార్మర్స్ దీనికోసం ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అవి కూడా కొన్ని అయితే అన్ని మన అక్వా కల్చర్ రీసెర్చ్ సెంటర్ ఈస్ట్ గోదావరిలో వచ్చింది. అదే మరి శ్రీకాకుళంలో ఒక రైస్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది. ఇలాంటివి కూడా రావడం జరిగింది. దేశ మనం కోరేది ఈరోజు ప్రారంభిస్తే ఫైనల్ కోర్సెస్ అన్నీ కూడా రావాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. దీనికి అడెక్వేట్గా డబ్బులు పెడితే తప్ప వీలు కావు. అందుకే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్లో డబ్బులు పెట్టి పూర్తి చేసే బాధ్యత తీసుకోమని చెప్పి మనం కోరుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి దేశ రైల్వే డిపార్ట్మెంట్లో ఏదైతే ఉందో మనకు ఒక్క రైల్వే జోన్ కూడా లేదు. ఆదాయం మన దగ్గర వస్తూ ఉంది, వేరే రాష్ట్రాలకి రైల్వే జోన్లు ఉన్నాయి. అందుకే చాలా స్పష్టంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలాసార్లు అడిగాం. అది కాకుండా మొన్న కూడైతే ఈ బడ్జెట్ అవుతానే కన్సల్ట్ చేస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష శాసనసభలో సీట్ల సంఖ్యని 175 నుంచి 225కి పెంచడం, ఇది 2 రాష్ట్రాలు అడిగాయి, బిల్లో పెట్టారు. ఎందుకంటే అధ్యక్ష ఇరవై ఒక స్టెబిలిటీకి కానీ ఆరు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవి కూడా పెంచితే బాగుంటుందని పెట్టారు. ఇటు తెలంగాణకు పెట్టారు, మనకు పెట్టారు. మన దగ్గర అయితే 175 నుంచి 225 సీట్లు పెంచుతామని ఆ రోజు చెప్పారు. దాన్ని ఇమ్మని చెప్పి ఇమ్మీడియట్గా బిల్లు పెట్టాలి, మళ్ళీ రీఆర్గనైజేషన్ రావాలి, డీలిమిటేషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డీలిమిటేషన్ చేయమని చెప్పి కూడా కోరాం. ఇది పెద్ద ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, సీట్లు పెంచడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది వితింది కొంతమంది అనుకుంటున్నారు, పార్లమెంట్ సీట్లు పెరగవు కాబట్టి డీలిమిటేషన్ దీనికి సంబంధం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ సీట్లు పెరగవు. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లే ఉంటాయి. అవసరమైతే డీలిమిటేషన్ అసెంబ్లీలకు మాత్రం చేసి ఒక్కొక్క పార్లమెంట్లో ఆవరేజున 2 సీట్లు పెరిగే పరిస్థితి వస్తుంది. 175 225 అవుతాయి. అది కూడా చేయాల్సిందిగా ఇమీడియట్గా కోరుతున్నాం అధ్యక్ష. అదే మరి అధ్యక్ష 10 విద్య మరియు ఉపాధికి సంబంధించి స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు నేటివిటీ జోనల్ రెగ్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని నేటివిటీ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇవ్వకపోతే ఇక్కడ చదువుకున్న వ్యక్తులు అక్కడ నాన్ లోకల్ అవుతారు. ఇక్కడ ఉండే ఉద్యోగస్తులు కానీ కొంతమంది ఎవరైనా ఆప్షన్ చేసుకోవాలన్నా చేసుకునే పరిస్థితి ఉండదు. దీన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సవరణ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మరి దేశం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, దుగ్గిరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం, గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెడతా అన్నారు. అవి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని మనం పెట్టాం అధ్యక్ష. పోలీస్ అంతా ఇక్కడే ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది. గ్రేహౌండ్స్ కానీ మిగిలినటన్నీ కూడా ఏది చూసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉంది. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్,
ग्रेहाउंड्स कावाल्सिनटुवंटि अडिशनल सपोर्ट अदे मारि अदनपु पोलीस बलगालु इवन्नी पोलीस शाख अवसरं अवन्नी कूडा रिक्वेस्ट चेशां याक्ट लो कूडा उंदी अदि कूडा चेयालनि चेप्पि कोरुतुन्ना अध्यक्ष अदे मारि अध्यक्ष ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 2014 లో పేర్కొన్న సెక్షన్ 8 కూడా అమలు చేయమని చెప్పు కోరుతున్నాం అది కూడా మన డిమాండ్స్ లో అది ఒకటి ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం 2014 పొందుపరిచిన షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి లేకుంటే ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరిని కూడా సక్రమంగా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది కొన్ని కంపెనీస్ ఉన్నాయి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచిస్తే దేశ హైదరాబాద్ లో గాని బెంగళూరు లో గాని చెన్నై లో గాని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అది ఎకనామిక్ గ్రోత్ కు దోహదం చేస్తా ఉంది ఈ రోజు ఇక్కడ మనం 65 సంవత్సరాలు ఉండి ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు మనం అక్కడ బి సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరింది ఇది మీరు సెట్ చేయండి ఒకవేళ ఇక్కడ గాని ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వలేని పరిస్థితిలో లేకపోతే ఆస్తులు ఇవ్వలేని పరిస్థితిలో ఎంత అవుతుందో ఆ డబ్బులు ఎస్టిమేట్ చేసి మేము అక్కడ సెటప్ చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయండి మేము అక్కడ సెటప్ చేసుకుంటాను కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేశాం అధ్యక్ష అది కూడా కన్సిడర్ చేయాల్సినగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే మరి అధ్యక్ష ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పూర్తిగా స్టార్ట్ అవుట్ చేయాలి ఫస్ట్ 1 ఇయర్ లో రెండు రాష్ట్రాలు కూర్చొని వర్క్ అవుట్ చేసుకొని స్టార్ట్ అవుట్ చేసుకోవాలని బిల్లు ఉంది ఫస్ట్ 1 ఇయర్ లో కాకపోతే కేంద్రం ఇంటర్వ్యూ నై ఈ సమస్య పరిష్కారం చేయాలనుంది ఇప్పుడు కేంద్రం ఇంటర్వ్యూ నై ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లో అందరికి ఆమోద యోగ్యంగా ఎవరికి నష్టం జరగకుండా ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అది చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష రాష్ట్రానికి వెలుపల ఉన్న ఆస్తులు ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి అధ్యక్ష రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ అది కూడా సామరస్యపూర్వకంగా జరగాలి అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యను పరిష్కారం చేయమని కోరాం అదే మరి అధ్యక్ష పన్నుల రాబడిలో వ్యత్యాసాలు ఈరోజు ఆ రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టారు ఆనాటి ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో పెట్టారు డిఫర్మెంట్ ఇచ్చారు డిఫర్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఆదాయం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పే చేస్తారు ఆ డిఫర్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే పే చేస్తారో అది యాక్ట్లో ఉండే లొసుగుల వల్ల అది తెలంగాణకు ఇచ్చే పరిస్థితి వస్తుంది అది కరెక్ట్ కాదు లొకేషన్ కాదు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా ఇందులో పెట్టాం అధ్యక్ష ఇవి కాకుండా అధ్యక్ష రోజు చూస్తే నేను ఇంత మునిపే చదివి చూపించాను మనం ఏ స్థాయిలో ఉన్నాం చదివి వినిపించాను కొంతమంది ఈ యొక్క విషయాలు చూసినప్పుడు అవన్నీ కూడా ప్రాపర్గా స్టడీ చేయకుండా కొన్ని విషయాలు మాట్లాడే పరిస్థితి వస్తుంది దేశ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పింది ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏజీ రిపోర్ట్ల దేశ ఇది ఇది ఏజీ రిపోర్ట్లో మొత్తం చెప్తూ వి విష్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ మెన్షన్ ఇన్ ది సెకండ్ లెటర్ సైటెడ్ టోటల్ రెవెన్యూ డెఫిషిట్ ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ జూన్ సెకండ్ 2014 టు మార్చ్ 31 2015 యాజ్ సర్టిఫైడ్ బై ది అకౌంటెంట్ జనరల్ ఏపీ అమౌంట్స్ టు 13,776.72 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ 2.303 crores ఇన్ 2014-15 ఫైనల్గా అధ్యక్ష మన వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఇది పోను మిగిలిన డబ్బులు ఇవ్వాలని చెప్పి 13,776 crores ఇవ్వాలని చెప్పి ఇచ్చారు ఆడిట్ రిపోర్ట్లు కూడా ఏజీ రిపోర్ట్లు ఉన్నాయి అధ్యక్ష రెండవ అధ్యక్ష ఇది నేను ఇంతకుముందు చెప్పిన 14th ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలు మేజర్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అస్సాం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ అన్నీ యాజ్ ఆన్ టుడే రెవెన్యూ డెఫిషిట్లో ఉన్నాయి అక్కడ అన్ని స్టేట్స్ రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నాయి అయితే అధ్యక్ష రేపు రాబోయే రోజుకి 19-20కి
అస్సాం రెవెన్యూ సర్ప్లస్ అవుతుంది, అదే మరిగా కేరళ రెవెన్యూ సర్ప్లస్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ రెవెన్యూ సర్ప్లస్ అవుతుంది. మనం మాత్రం రెవెన్యూ డెఫిషిట్ 2499 కోట్లు ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. అంటే మొత్తం ఈ 5 ఏళ్లలో చూస్తే 22113 కోట్ల రూపాయలు మన దగ్గర రెవెన్యూ డెఫిషిట్ ఉందని ఇచ్చారు. ఏదో జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తప్ప దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశే రెవెన్యూ డెఫిషిట్లో ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది దేశ. అందుకనే దేశ ఇంకా కొన్ని మీరు చూసినప్పుడు నేను అన్నాను, నెల్లూరులో నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఇచ్చారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒకటి వాకాడ్లో నెల్లూరులో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత దేశ కేంద్రం ఏదైతే బైఫరికేషన్ యాక్ట్లో చెప్పారో అవే కాకుండా మనకు లిబరల్గా అసిస్టెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం కష్టపడ్డాం, 2 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున అకౌంటబిలిటీ తీసుకొచ్చాం. 11.10.99% ఆల్ ఇండియాలో మేజర్ స్టేట్స్లో ఎక్కువ గ్రోత్ సాధించిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. మన తర్వాత బీహార్ ఉంది, మన తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, కడవన్నీ స్టేట్స్ ఉన్న అధ్యక్ష. ఎంత మనం కష్టపడి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అనుకున్నది 15% గ్రోత్ రేట్ పెట్టుకొని అది సాధించాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసిన అధ్యక్ష మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిస్కల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు చూసినప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా ఒక ఫిస్కల్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన డిసైడ్ చేశారు అధ్యక్ష. ఇందులో చూస్తే 14th ఫైనాన్స్ కమిషన్ పర్మిటెడ్ టు అడిషనల్ బారోయింగ్ స్పేస్ 0.5% ఆఫ్ జిఎస్టిపి టు స్టేట్స్ విత్ డెట్ జిఎస్టిపి రేషియో ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25% ఇన్ ది ప్రిసీడింగ్ ఇయర్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ బీయింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ ది రెవెన్యూ రిసీప్ట్స్ ఇన్ ది ప్రిసీడింగ్ ఇయర్. అంటే చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మనం బారో చేయడానికి అవకాశం లేదు, మనకు వెసులుబాటు లేదు, రెవెన్యూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెంచుకోవాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలంటే టు స్టార్ట్ విత్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని అధ్యక్ష మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సభ ద్వారా, మీరు దయచేసి ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో చెప్పిన విషయాలు, అదే మరిగా ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ విషయం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయం, ఇది కాకుండా ఇంకా ఉదారంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా మేము పైకొచ్చే వరకు మాకు చేయూతనిచ్చి అన్ని విధాలా సహకరించండి. ఆ తర్వాత మనం చేసే అభివృద్ధి వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరుగుతుంది, షేరింగ్ వాళ్ళకు కూడా వస్తుంది. అది పూర్తిగా సహకరించమని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యుడు కూడా దేశ ఈ హౌస్లో ఉండేవారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఈరోజు సౌత్ ఇండియాలో అందరికంటే ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రం మన రాష్ట్రం అధ్యక్ష. దీన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి, మనమందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. సమిష్టిగా పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు అధిగమించే విధంగా ఒక మెరుగైన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకోవడం కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తిగా అందరూ సహకరించమని మరొకసారి కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు.